పెళ్లి సమయానికి రాని వరుడు ఉంటాడా? పోని వరుడు సమయానికి రాలేదని వేరే వారిని వివాహమాడే వధువు ఉంటుందా? సినిమాలో తప్ప బయట ఇలాంటి సీన్స్ కష్టమే, కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. వేలకు వరుడు రాకపోవడంతో వేరే వారి మెడలో దండ వేసింది వధువు. ఇలా చేయడం వెనుక పెద్ద ప్లానే ఉంది, అదేంటో చూసేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మనహైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. యూపీలోని ఝాన్సీ సమీప బౌరమాకు చెందిన ఖుషికి మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన వృష్ భానుతో పెళ్లి నిశ్చయమైంది. వీళ్ళు యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక వివాహ కార్యక్రమంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం పేరు నమోదు చేసుకున్నారు. వీరిద్దరి పేరుతో 36 నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదైంది. ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల వేదికగా ఈ సామూహిక వివాహాలకు ఏర్పాటు చేశారు. అయితే ముహూర్తం సమయానికి వధువు పక్కన వరుడు భాను కాకుండా వేరే వ్యక్తి కనిపించాడు. దీంతో అధికారులు ఆ విషయాన్ని పసిగట్టి ఆరా తీయగా అసలు ట్విస్ట్ బయటపడింది. వరుడు సమయానికి రాకపోవడంతో తన బావతో ఒత్తుతి పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. వధువు అలా చేయడానికి కారణం ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద కొత్త జంటలకు యూపీ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయమే. 51,000 కోసం ఆమె అలా చేసింది. పెళ్లి కుమారుడు సమయానికి రాలేదని పెద్దల సలహాతో తాను కూర్చున్నట్లు నకిలీ వరుడు బయటపెట్టాడు. తనకు ఇదివరకే పెళ్లి అయిందని, ఖుషికి వరుసకు బావ అవుతానని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలున్నాయి. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని లలిత యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక ప్రభుత్వం అందజేసిన కానుకలను ఖుషి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. సీఎం సామూహిక వివాహ పథకం కింద మొత్తం 51,000 అందజేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇందులో 35,000 నేరుగా వధువు బ్యాంకుల్లో ఖాతాలో జమ చేస్తారు. 10,000 కొత్త కాపురానికి అవసరమైన సామాగ్రి, 6,000 వివాహ కార్యక్రమానికి చెల్లిస్తారు. యూపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకుంటుంది. డబ్బుల కోసం అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నకిలీ పెళ్లిళ్లు కూడా నిర్వహించారు. 568 జంటలు పెళ్లి చేసుకోగా అందులో చాలా మంది ఉత్తితి పెళ్లిళ్లు చేసుకున్నారు. వారంతా ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందేందుకు ఇలా చేశారని అధికారుల విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు.